సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో హయ్యెస్ట్ రిపీట్ వాల్యూ కలిగిన చిత్రంగా సినిమా చరిత్రలో చోటు సంపాదించుకున్న చిత్రం అగ్నిపర్వతం. అంతేకాదు, హీరో కృష్ణ, దర్శకుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నింటిలోనూ బిగ్గెస్ట్ హిట్ ఇది. 12 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ, వరల్డ్ కేంద్రాల్లో 200 రోజులు పైగా ఈ చిత్రం ప్రదర్శితమైంది. అలాగే అప్పట్లో రెవెన్యూ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. వై జయంతి మూవీస్ అధినేత అశ్వని దత్ నిర్మించిన చిత్రాల్లో అగ్నిపర్వతం చిత్రం ఒక ప్రత్యేక స్థానం పొందింది. ఆ సంస్థలో హీరో కృష్ణ నటించిన 3వ చిత్రం ఇది. అగ్నిపర్వతం చిత్రం కథ దక్షిణాఫ్రికాలోని హరారేలోనే పుట్టింది. ఆ సమయంలో పద్మలాయ సంస్థ రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మిస్తున్న హిందీ చిత్రం హోషియార్ షూటింగ్ హరారేలో జరుగుతుంటే రచయిత పరచూరి వెంకటేశ్వరరావుతో కలిసి అక్కడికి వెళ్లారు అశ్విని దత్. వారం రోజులు చర్చలు జరిపి స్టోరీ లైన్ తయారు చేశారు. మద్రాస్ వచ్చిన తరువాత తెలుగులో పూర్తిగా తయారు చేశారు పరచూరి సోదరులు. ఈ సినిమాలో విభిన్న మనస్తత్వాలు కలిగిన 2 పాత్రలు పోషించారు కృష్ణ. వాటిలో జమదగ్ని పాత్ర హైలైట్గా నిలిచింది. అగ్ని, జమదగ్ని, శివుడు 3వ కన్ను తెరిచినా, ఈ జమదగ్ని నోటి వెంట 3వ అంచె వెలువడినా పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం అంటూ కృష్ణ చెప్పే ఈ పవర్ఫుల్ డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. మాస్ను ఆకట్టుకునే విధంగా, అభిమానులను అలరించే రీతిలో జమదగ్ని పాత్రను రాఘవేంద్రరావు తీర్చిదిద్దారు. అగ్నిపర్వతం చిత్రంలో హీరోయిన్ పాత్రలు 2 ఉన్నాయి. శ్రీదేవి, విజయశాంతి ఆ పాత్రలను పోషిస్తే బాగుంటుందని మొదట శ్రీదేవిని అడిగారు అశ్విని దత్. ఇద్దరు కథానాయకులు ఉన్న ఈ చిత్రంలో నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదేమో అని చెప్పి శ్రీదేవి నటించనన్నారు. ఇక విజయశాంతి, రాధలను ఎంపిక చేశారు. శారద, అన్నపూర్ణ, జగ్గయ్య, సత్యనారాయణ, రావు గోపాలరావు ఈ చిత్రంలోని ఇతర ముఖ్య తారాగణం. ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇందులో నటించిన అల్లు రామలింగయ్య హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో ఆయన్ని తిరిగి మద్రాసు పంపించేశారు. ఆయన చేయగా మిగిలి ఉన్న సన్నివేశాల కోసం ఓ కొత్త పాత్రని సృష్టించి నాగేష్తో వేయించారు. పద్మలయ స్టూడియో ప్రారంభమయ్యాక అందులో షూటింగ్ జరుపుకున్న కృష్ణ తొలి చిత్రం అగ్నిపర్వతం. జమదగ్ని పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం 10 లక్షల రూపాయల వ్యయంతో భారీ హౌస్ సెట్ను వేశారు. ఈ సెట్ను మొదట మద్రాసులోని వాహిని స్టూడియోలో వేద్దాం అనుకున్నారు. అయితే అక్కడ ఖాళీ లేకపోవడంతో హైదరాబాద్ వచ్చి పద్మాలయ స్టూడియోలో వేశారు. మద్రాసులో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్కు హిందీ హీరో జితేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మద్రాసు, హైదరాబాదు, ఊటీ, నెల్లూరులలో 100 రోజుల పాటు జరిగిన షూటింగ్తో అగ్నిపర్వతం చిత్రం పూర్తయింది. 28 లక్షల రూపాయల నిర్మాణ వ్యయం అయ్యింది. రాఘవేంద్రరావు సినిమా అనగానే పాటలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇదే 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 రగులుతున్న అగ్నిపర్వతం పాటను పద్మాలయ స్టూడియోలో చిత్రీకరించారు. ఈ గాలిలో పాటను నీటిలో తీశారు. ఈ పాట విజయశాంతి కొత్త అందాలను ఆవిష్కరించింది. మాస్క్ దగ్గరగా చేసింది ఈ పాట. వేయి వేయి చెయ్యి వేయి నంబర్ 1 పాటను మద్రాసులో చిత్రీకరించారు. ఇందులో కృష్ణ
40 డ్రెస్సులు మార్చడాన్ని అభిమానులు విశేషంగా చెప్పుకున్నారు. 1984 ఆగస్టులో రాజకీయ సంక్షోభం ఏర్పడిన ఫలితంగా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి నాదెండ్ల భాస్కర్ రావు ఆ స్థానాన్ని ఆక్రమించారు. అయితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో మళ్ళీ నెల రోజుల్లోనే ఎన్టీఆర్కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. మద్రాసులోని వీజీపీ గార్డెన్స్లో 1000 పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఈ వార్త తెలియడంతో షూటింగ్ స్పాట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. కృష్ణ, రాఘవేంద్రరావు, అశ్విని దత్ ముగ్గురు ఎన్టీఆర్ అభిమానులు కావడం ఇక్కడ గమనార్హం. హీరో కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 7వ సినిమా అగ్నిపర్వతం. మద్రాసులోని తాజ్ కోర్మండల్ హోటల్లో జరిగిన 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నుండి జితేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.